హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది తక్కువ పెట్టుబడిలో ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి అని కామెంట్స్ చేస్తున్నారు. సో కేవలం ఒక 50 రూపీస్తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన మెటీరియల్ ఏంటి, అసలు ఆ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది ఓవరాల్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ ఎలాగా అనేది మీరు ఆలోచించండి, అంతేగాని ఈ బిజినెస్ జరుగుద్దా జరగదా అనేది ఆలోచించద్దు. నేను చెప్పే కాన్సెప్ట్ ద్వారా మీకు ఒక 100 టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ఏ బిజినెస్ అయినా కానీ నార్మల్గా మనం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మన లోకల్లో ఉన్నటువంటి మార్కెట్ రీసెర్చ్ అనేది చేయాలి. సపోజ్ అసలు బిజినెస్ ఏంటి అంటే మనకి ఏ ప్రోడక్ట్ అయినా కానీ తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతుంది అనేది మనం పర్చేస్ చేసుకోవాలి. ఆ మెటీరియల్ మనకి ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది అంటే ఎక్కడ దొరకదు అనే ప్లేస్లో ఆ మెటీరియల్ని తెచ్చి ఎక్కువ ప్రైస్కి సేల్ చేయడమే బిజినెస్. సో అటువంటి బిజినెస్ ఏంటో తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, కిడ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ బాల్స్ అన్నమాట. సో ఆ వాటర్ బాల్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఎలా సేల్ చేస్తూ ఉన్నారు, ఎంత ప్రైస్కి చేస్తున్నారు సేల్ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎంత ప్రాఫిట్ ఉందంటే ఈ చిన్న ఐటమ్స్లో ఎక్స్పెక్ట్ చేయరు మీరు. జనరల్గా నేను ఇప్పుడు మీకు ఒకసారి డెమో అనేది చూపిస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఇంతకుముందు మనకి ఓన్లీ వాటర్ బాల్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉండేవి, కానీ ఈ వాటర్ బాల్స్తో పాటు ఫ్లవర్స్ కూడా ఇంక్లూడ్ చేసి సేల్ అనేది చేస్తున్నారు. సో ఈ షీట్ వచ్చేసి మీకు ఎంఆర్పి వచ్చేసి 96 రూపీస్కి షాప్స్కి సేల్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ని నేను కేవలం 30 రూపీస్కే పర్చేజ్ చేయడం జరిగింది. సో ఒక షీట్లో మీకు ఇలా వచ్చేసి 6 ఉంటాయి, నిలువుగా వచ్చేసి మీకు 8 ఉంటాయి అన్నమాట. అంటే ఓవరాల్గా 48 ఈ షీట్లో ఉంటాయి. ప్రైజ్ వచ్చేసి మీకు ఈ టాయ్స్ని చిన్నపిల్లలకి అంటే కిడ్స్కి 2 రూపీస్ ఒకటి అనేది సేల్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒకటి వచ్చేసి 2 రూపీస్కి సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో మీకు పర్ కేజీ లెక్కన మీకు అవైలబిలిటీలో ఉంటాయి. జస్ట్ ఇటువంటి చిన్న ప్యాకెట్స్లో సేల్ చేయవచ్చు. దీంట్లో కేవలం ఒక 8 9 ఉన్నాయన్నమాట బాల్స్ అనేది. ఈ బాల్స్ని వాటర్లో వేసిన తర్వాత నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో వీడియోలో చూపించడం జరిగింది ఎలా వాటర్ బాల్స్గా మారుతూ ఉన్నాయనేది. సో ఈ ఫ్లేవర్ అనేది ఇనిషియల్గా మీకు ప్యాకెట్లో ఏ సైజ్ ఉందనేది గమనించండి, ఇలా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏ సైజ్ అయిందనేది ఒకసారి చూడండి. ఒక 5 టైమ్స్ పెద్దదిగా అవ్వడం అనేది జరిగింది. అలాగే వాటర్ బాల్స్ సైజెస్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాల్ ఏ సైజులో ఉంది, అలాగే వాటర్లో వేసిన తర్వాత వాటర్ బాల్ సైజ్ అనేది ఏ విధంగా ఒకసారి ఉందో చూడండి. సో ఈ విధంగా సైజెస్ అనేది ఆల్మోస్ట్ 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ వరకు మీకు అడిషనల్గా అవ్వడం జరుగుతుంది. ఫ్లవర్ కూడా కావచ్చు, ఒకసారి చూడండి. ఇవి కిడ్స్ చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. నేను మీకు ఆల్రెడీ ఇది నిన్న చూపించడం అనేది జరిగింది. సో ఎలా మీకు ఎంత పెద్దవి అయ్యాయి అనేది సైజెస్ అన్నీ కూడా నా హ్యాండ్లో తీసుకొని మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ కానీ అన్నీ ఒకసారి చూడండి, ఎలా మీకు ఎంత సైజ్ అయ్యాయి అనేది ఒకసారి చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ 3x, 5x, 10x అనేది వాటర్ బాల్స్ అలాగే ఫ్లవర్స్ అనేది మీకు పెద్దవిగా అవ్వడం అనేది జరిగింది. సో ఇది చాలా చాలా చిన్న బిజినెస్ అన్నమాట. ఇటువంటి చిన్న ప్రోడక్ట్స్ని మీరు బల్క్ క్వాంటిటీలో కేజీస్ లెక్కన పర్చేస్ చేసుకొని ఇటువంటి షీట్స్లో ప్యాకింగ్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఇటువంటి షీట్స్లో మీరు చిన్న చిన్న ఐటమ్స్ని ప్యాకింగ్ చేసి ఇలా ఉన్నటువంటి వాటర్ బాల్స్, ఫ్లవర్స్, అలాగే ఓన్లీ వాటర్ బాల్స్, ఇంకా ఎక్కువ వాటర్ బాల్స్ వేసి 5 రూపీస్కి 10 రూపీస్కి మీరు ఈజీగా రీటైల్ షాప్స్లో అలాగే హోల్సేల్ షాప్లో సప్లై చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఒక షీట్ సేల్ చేస్తేనే మీకు ఆల్మోస్ట్ 66 రూపీస్ ప్రాఫిట్ ఉంది అంటే ఒకసారి ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుందో ఆలోచించండి. ఇవి హోల్సేల్గా సప్లై చేయగలిగితే మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. విలేజెస్లో, సిటీస్లో, అలాగే ప్రజెంట్ స్కూల్స్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి స్కూల్కి దగ్గరలో ఉన్నటువంటి షాప్స్లో ఇటువంటి ఐటమ్స్ని మీరు సేల్ చేస్తే ఎక్కువ సేల్స్ అనేది అవ్వడమే కాకుండా మీకు ఎక్కువ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ వాటర్ బాల్స్ కావచ్చు, అలాగే ఇటువంటి ఫ్లవర్స్ కావచ్చు, ఇంకా ఇటువంటి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది వచ్చేసి ఇటువంటి షీట్, అలాగే చిన్న సైజ్ కవర్స్ ఇటువంటివి, అలాగే కొంచెం పెద్ద సైజ్ కవర్స్ కావాల్సి వస్తాయి. ఇక మనం ఇవి
షీట్కి అంటించడానికి వైట్ టేప్ అనేది కావాల్సి వస్తుంది, లేదా స్టాప్లర్ పిన్ అనే యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి మీకు టేప్ అనేది యూస్ చేయడం జరిగింది, జస్ట్ ఇట్లాగా స్టిక్ చేసేసారు. ఈ షీట్స్ కావచ్చు, అలాగే కవర్స్ కావచ్చు, అలాగే వాటర్ బాల్స్, ఫ్లబర్స్, ఇంకా ఇటువంటి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు బల్క్ క్వాంటిటీలో ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకొని ఇలాగా కవర్స్లో మీరు ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ బిజినెస్, కేవలం ఒక 50 రూపీస్తో మీరు స్టార్ట్ చేయవచ్చు. దీనికి ఎటువంటి లైసెన్సులు అనేది అవసరం లేదు. చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మీరు స్టార్ట్ చేసి మంత్లీ మినిమం మీరు ఒక 20,000 నుంచి 50,000 రూపీస్ హోల్సేల్గా సప్లై చేస్తే ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇది ఇంటి దగ్గర నుంచి మహిళలైనా స్టార్ట్ చేయవచ్చు, ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు, ఎక్కడైనా ఈ బిజినెస్ అనేది జరుగుతుంది. రూరల్లో కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడైనా జరుగుద్ది. ఇటువంటి ప్యాకింగ్లో మీకు ఈ ఫ్లవర్స్, వాటర్ బాల్సే కాకుండా ఎనిమల్స్ వస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ అంటే జిరాఫీలు కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, టైగర్, ఎలిఫెంట్, అలాగే రాబిట్స్, తాబేళ్ళు, ఇటువంటివన్నీ కూడా మీకు ఇదే మెటీరియల్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అంటే వాటర్లో వేస్తే అవి బిగ్ సైజ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అటువంటి ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ని మొట్టమొదటగా మీరు విజిట్ చేసి ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.